మరొక వైపు ఏసీపీ కోర్టులో చంద్రబాబుకు వారెంట్ లభించలేదని చెప్పుకోవాలి. బెయిల్ అలాగే కస్టడీ పిటిషన్లను తిరస్కరించింది కోర్టు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వేసినటువంటి బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరిన సిఐడి పిటిషన్ను కూడా తిరస్కరించింది ఏసీబీ న్యాయస్థానం. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో వారెంట్ లభించలేదు. చంద్రబాబు వేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫైబర్ గ్రిడ్ స్కామ్ అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఈ రెండు కేసులతో పాటు అంగళ్ళ అల్లర్ల కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రిమాండ్లో ఉన్నందున ముందస్తు బెయిల్ను నిరాకరించారు హైకోర్టు జడ్జి.